सारी इकड़ वाल ईद निषाल मन मुख्य अतिथि केटीआर गुजराबोर कलता गौरवनीयुलु केटीआर गारी मंत्रिवर्यु गंगल कमलाकर गारी मंत्रिवर्यु दयाकर राव गारी पार्लमेंट सभ्यु विनोद कुमार अन्ना गारी गेल्लू श्रीनिवास यादव गारी वेदिक जिल्ला शासन सभ्युकी शासन मंडल सभ्युकी जिला परिषद चेयरमैन की जिला अध्यक्ष की मरी मुख्य विचे अन्ना तमूल की अक्का चल की तात की अवल की युवक की इलेक्ट्रॉनिक मीडिया की प्रिंट मीडिया की अंदर की ना चत जोड़ी शिस्स वी प्रत्येक धन्यवाद इला के गला हुजराबाद निजर्ग प्रति पल्ल पल्ल प्रति गल केटीआर गारी स्वागत पल प्रति ना प्रत्येक धन्यवाद दी तो इला आलोचन चयी पोन एलक्षन నన్ను సాధుకుంటారా సంపుకుంటారా అని ఒక సానుభూతి కొట్టి ఎలక్షన్లు గెలిచిపోయిండు. ఇయాల 14 నెలలు అవుతుంది తట్టడు మట్టన్న ఈ ప్రాంతంలో పోషిండా నేను అడుగుతా ఉన్నా. మీరు ఆలోచన చేయండి, మీ బిడ్డగా మీతోని కలిసిమెలిసే వ్యక్తిగా కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీస్సులతోని మీ ముందరికి రాబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాస్తవంగా ఇవాళ మన గెల్లు శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు అయి ఉంటే ఇవాళ ఈ హుజూరాబాద్ ప్రాంతం కలకలలాడిపోయేది. ఇదే మునుగోడులో కేసీఆర్ పెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే ఇవాళ 1000 కోట్ల రూపాయలు అక్కడ కేటీఆర్ గారు పోయి శాంక్షన్ చేసి వచ్చింది మనం మిస్ అయినాం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఏమీ పర్వాలేదు, ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున చేస్తా ఉందని మర్చిపోవద్దు. రామన్న, ఈ హుజూరాబాద్ నియోజకవర్గం పాత కమలాపూర్ కాన్స్టిట్యూన్సీ ఈ కట్ట టిఆర్ఎస్ పార్టీ అడ్డ అప్పుడు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అడ్డ అయితే అని చెప్తా ఉన్నాను. అన్న ఒక మాట మీరేమనుకోవద్దు, సిరిసిల్లాల కూడా ఉద్యమంలో అంత మాకు సపోర్ట్ ఇవ్వలే మీరు. కానీ ఈ కట్ట ఇదే కట్ట మీద నుంచి ఉద్యమంకి ఊపు పోసిన కట్ట ఈ కట్ట అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడన్నా 2001లో ఈ జమ్మికుంట ప్రాంతానికి వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకోవాలన్నప్పుడు భయపడ్డ రోజులలో మా నాన్న జెండా పట్టుకొని ఇదే కట్ట మీద కేసీఆర్ గారితో ఇంత పెద్ద సభ పెట్టిండు అన్నాడు. ఇవాళ అదే కట్ట మీద మా నాన్న ఆ రోజు కేసీఆర్ గారిని తీసుకొచ్చుకుంటే ఇవాళ నా యువ నాయకుడు నా అభిమాన నాయకుడిని కేటీఆర్ గారిని నేను తెచ్చుకున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరిని ఒకటి అడుగుతా ఉన్నా, రామన్నని చాలా అడిగిన నేను, అన్నా మీరు కంపల్సరీ రావాలి, మీరేం బాధపడద్దు, ఈ గడ్డ హుజూరాబాద్ టిఆర్ఎస్ పార్టీ గడ్డ అన్నాడు, ఇలా బీఆర్ఎస్ పార్టీ గడ్డ అవుతుందని. మీ అందరికీ అడుపు నుంచి ఒక్కసారి గట్టిగా సీటీలు సబ్బట్లు కొట్టి రామన్నకి మనం ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అరే ఇంకేం చెప్పలేదు రా నాయన, ఇంకేం చెప్పలేదు, ధైర్యం ఇంకేం చెప్పలే, ఏం జరగలే, ఇంకా ఒక్కసారి ఈసారి వచ్చేసారి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని గట్టిగా సబ్బట్లు సీట్లు కొట్టి ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం, రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన ప్రభుత్వం, కేసీఆర్ కిట్లు ఇచ్చిన ప్రభుత్వం, ఇవాళ ఈ ప్రభుత్వం
బడుగు బలిన వర్గాల ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా ఉంది కాబట్టి అన్న ఒక కోరిక, ఈ గ్రౌండ్ని నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా గిట్లనే ఉన్నది, ఈడ 7 సార్లు గెలిచిరు ఎవరు చేయలే. నా రిక్వెస్ట్ అన్న, మంచి స్పోర్ట్స్ స్టేడియం, మీరు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కాబట్టి ఒక 10 కోట్ల రూపాయలు మీరు చమ్మికుంటే మున్సిపాలిటీ గ్రౌండ్కి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న. ఇదే హుజూరాబాద్ పట్టణంలో కూడా అన్న, ఇదే హుజూరాబాద్ పట్టణంలో కూడా అన్న ఇట్లనే గ్రౌండ్ ఉంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. ఆడ కూడా మీరు ఒక 10 కోట్ల రూపాయల స్పోర్ట్స్ గ్రౌండ్ ఇవ్వాల్సిందిగా మీ అందరిని మిమ్మల్ని కోరుతా ఉన్నా అన్న. అట్లనే అన్న, ఇల్లంత కుంటలో మండల్ హెడ్ క్వార్టర్లో ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ లేదన్న, దయచేసి అది కూడా శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను అన్న. మొన్న మీరు వీణవంక మండలం హెడ్ క్వార్టర్కి మీ నాయకత్వంలో మీరు కేసీఆర్ గారికి చెప్తే నాకు 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జియో కూడా ఇచ్చిందన్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు నాయన చెరువు కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకొక మాట అన్న. ఏంటంటే ఏమడదు, లాస్ట్ ఏమడగలి ఒక్కటే మాట. రాములవారి గుడి మీద నుంచి వచ్చినాం మనం, గుడి దగ్గర ఆగలే. ఈసారి ఆడ కళ్యాణం అవుతుంది, ప్రతి ఏప్రిల్లో మీరు ఖచ్చితంగా ఆ గుడికి కళ్యాణానికి రావాలని కోరుకుంటా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను తెలియజేస్తూ. ఇప్పుడు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాట్లాడిద్దామా అన్నతోనే వద్దా, మాట్లాడిద్దామా వద్దా, మాట్లాడిద్దామా వద్దా, మాట్లాడిద్దామా వద్దా, మాట్లాడిద్దామా, మాట్లాడిద్దామా, పక్కానా పక్కానా, చెప్పాలా పేరు, పిలవాలనా, మీరు ఎదురు చూస్తున్నా, స్వాగతం పలుకుతారా, పక్కానేనా, ఏ నమ్మకం వస్తలేదు బిడ్డ, చెప్పాలా వద్దా, పిలవాలనా. గౌరవనీయులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారిని ఇప్పుడు ఈ వేదికను సంగించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకసారి దత్తరిలోనే, దత్తరిలోనే జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంతేనా జరు జరు మీ మీ జమ్మికుండ దమ్మందకి ఇంతేనా? ఇప్పుడే మావడే, ఇప్పుడే కౌశిక్ రెడ్డి ఏమో, అరే అరే జర్ర 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 మీద మీద నా నా చెవులలో ఒళ్ళు పెడకు, అరే నీకు దండం పెడతారా బయ్ కూర్చో. ఇప్పుడే కౌశిక్ రెడ్డి ఏమో మీ సిరిసిల్ల కంటే మేము బాగా పవర్ఫుల్ అని ఆయన చెప్పే, మీకేమో గూతెలతలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సరిగా నేను వచ్చిన పని అయిపోయింది, బయలుదేరాలా మరిగా. గౌరవనీయులు, ఈరోజు జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి, ప్రతి పట్టణం నుండి ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి బ్రహ్మాండంగా ఈరోజు ఖచ్చితంగా సంవత్సరం తర్వాత హుజూరాబాద్ గడ్డ మీద తిరిగి గులాబీ జెండా ఎగురుతుంది అనే ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని మా అందరికీ ఇచ్చిన తమ్ముడు, యువనాయకుడు, ఉత్సాహవంతుడు, గౌరవ శాసన మండలి సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, గట్టిగా సపట్లు కొట్టాలి జరా. గౌరవనీయులు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మొన్ననే మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసి 83,000 ఓట్లు సాధించి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన ఇదే నియోజకవర్గ ముద్దుబిడ్డ తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మంత్రివర్యులు, పెద్దలు, అన్న గంగుల కమలాకర్ గారు, అన్న దయాకరన్న గారు, జరిగిన నాగవాటూరు లేదా పక్కకన్న పంపండి, నేను ప్లీజ్ పక్క కోరుతాను, పక్కకు ప్లీజ్. గౌరవనీయులు, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి విజయ గారు, గౌరవనీయులు అన్న ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు పెద్దలు వినోదన్న గారు, గౌరవనీయులు అన్న రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ గారు, పెద్దలు
మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు, గౌరవనీయులు అన్న శాసనసభ్యులు పెద్దలు ఒడితెల సతీష్ బాబు గారు, హుస్నాబాద్ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే గారు అన్న రవిశంకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మీ అందరికీ సుపరిచితులు, మాజీ మంత్రివర్యులు అన్న ఎల్గందుల రమణ గారు, అన్న ఎస్సీ కార్పొరేషన్ అధ్యక్షులు బండా శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు, గౌరవనీయులు తమ్ముడు బెవరేజెస్ కార్పొరేషన్ అధ్యక్షులు సాయిచంద్ గారు తన మాటతో పాటతో మిమ్మల్ని ఉర్రు తొలగించిన తమ్ముడు, వారు వారితో పాటు వేదికపైన ఆసీనులైన మన శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు, కనవళ్ళి రాజన్న ఏమనుకోకు, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు పెద్దలు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, వేదికపైన ఆసీనులైన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు జీవి రామకృష్ణారావు గారు, శాసన మండలి మాజీ సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు, హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ రాధికా శ్రీనివాస్ గారు, వీనవంక ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి గారు, వీనవంక జెడ్పీటీసీ సోదరులు వనమాల సాధవరెడ్డి గారు, ఇల్లందకుంట ఎంపీపీ పావని వెంకటేష్ గారు, జమ్మికుంట ఎంపీపీ మమతా దుర్గాప్రసాద్ గారు, జమ్మికుంట జెడ్పీటీసీ తమ్ముడు శ్రీరామ్ శ్యామ్ గారు, హుజూరాబాద్ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి గారు, హుజూరాబాద్ జెడ్పీటీసీ బక్కారెడ్డి గారు, కమలాపూర్ ఎంపీపీ రాణి శ్రీకాంత్ గారు, కమలాపూర్ జెడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణ్ గారు, కేడీసీసీ ఉపాధ్యక్షులు సోదరుడు పింగళి రమేష్ గారు, అన్ని గ్రామాల నుండి విచ్చేసిన గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండోల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు, కౌన్సిలర్లు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పట్టణాల పార్టీ అధ్యక్షులు పేరు పేరున అందరికీ, వేదిక ముందున మా మీడియా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా హుజూరాబాద్లోని అన్ని గ్రామాల నుండి, అన్ని మండలాల నుండి తరలివచ్చిన అన్నదమ్ముళ్లకు, అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలను తెలియజేస్తా ఉన్నా. పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. నేను క్లుప్తంగా నాలుగు విషయాలు మీ ముందు పెట్టడానికి ఇక్కడ మీ ముందు పర్మిషన్ తీసుకున్నాను. మీరు సరిగ్గా 14 నెలల కిందట ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆనాడు కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపించినారు. గెలిపించిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పిన మాటలు, ఇది చేస్తాం, అది చేస్తాం, అమిత్ షాను తీసుకొస్తాం, నిధుల వరద భారిస్తాం, హుజూరాబాద్ను మార్చేస్తాం, పైన పెద్ద ఇంజన్ ఉన్నది, ఇక్కడో ఇంజన్ ఉన్నది బండి సంజయ్ అని, ఇద్దరం కలిసి పొడి చేస్తాం, హుజూరాబాద్లో ఇదివరకు జరిగిన అద్భుతాలన్నీ చేసేస్తామని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగింది. 3000 పెన్షన్ ఇస్తామన్నారు, రోడ్లు వేస్తామన్నారు, నిధుల వరద పారిస్తామని చెప్పి కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది. ఏం జరిగింది ఈ 14 నెలల్లో? ఒక్క పైసనన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిందా అదనంగా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, అంటే మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు మాత్రం కడప కూడా దాటాయి అన్నట్టు. నరకుడు మాత్రం ఎలక్షన్లో బాగా నరికినరు, కానీ ఇప్పుడు ఏంది అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇంకా మీదికెళ్ళి మొన్న ఒక మాట ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన ఒక మాట చూస్తే చాలా బాధైంది. ఒక నెల రోజుల కిందట అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అని ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను ఒక్కసారి హుజూరాబాద్లో ఉండే అన్నలను, తమ్ముళ్లను, అక్కలను, చెల్లెలను ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. అసలు ఈటెల రాజేందర్ గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడని హుజూరాబాద్ నియోజకవర్గానికి పరిచయం చేసింది తండ్రి లాంటి కేసీఆర్ కాదా? అసలు 33 మంది పోటీ పడితే టికెట్ కోసం 2004లో ఈటెల రాజేందర్ గారికి ఆశీర్వాదం ఇచ్చి, రాజకీయ అనుభవం లేకపోయినా ఆనాడు రవీందర్ రెడ్డి లాంటి పెద్దలు, ఇంకా ఇతర పెద్దలు ఎంతో మందికి పోటీ పడ్డా వాళ్ళందరినీ కాదని అవకాశం ఇస్తే, ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తండ్రి లాంటి కేసీఆర్ను పట్టుకొని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టం అనే మాట అనవచ్చా? రాజకీయంగా దారులు వేరు కావచ్చు, రాజకీయంగా ఏరువాడచ్చు, అన్నదమ్ములు కూడా ఏరువాడతారు, కానీ నీకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని, జన్మనిచ్చిన తండ్రి లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన పాలన అరిష్టమని మాట్లాడతాడు, ఇది తగునా అని నేను అడుగుతా ఉన్నా.
ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఎవరి పాలన అరిష్టం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఆలోచన చేయండి. ఎన్ని మాటలు చెప్పింది ఈ రోజు ఈటల రాజేందర్ గారు ఉన్న పార్టీ బీజేపీ, ఎన్ని మాటలు చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిండ్రు, ఏమేం చెప్పిండ్రు అన్నాడు మోడీ గారు. ఉపేద శాంతాడంత కథ చెప్పిండు. ఏమన్నాడు మిత్రో భాయ్యో బహనో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా లేదా? 15 లాఖ్ వచ్చినా ఎవరికైనా హుజరాబాద్లా, భారతదేశంలో ఎవరికైనా వచ్చినాయా? ఎవలకు పోయినాయి ఎరికైనా 15 లాఖ్? అన్ని ఎవలకు పోయినాయి? ఒక్కని ఖాతాల పడ్డాయి, వాడు ప్రపంచంలో కుబేరుడై కూర్చున్నాడు. వాడు ఒక్కడు కుబేరుడైతే దేశం మొత్తం బాగుపడ్డదని బీజేపీ వాళ్ళు చెప్తాను. ఒకడే ఒక్కడు బాగుపడ్డాడు దేశంలో, అదాని అనేటోడు. దొంగ సొమ్ము తిని మంది సొమ్ము తిని మోడీ గారి ప్రాపకం వల్ల ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఒకే ఒక్కడు బాగుపడ్డాడు తప్ప దేశంలో ఎవడు బాగుపడలే. ఇంకేమేం చెప్పిండు మోడీ అన్నాడు? పెద్ద పెద్ద మాటలు. 2022 సంవత్సరం కల్లా ఇల్లు లేని పేదవాళ్ళందరికీ భారతదేశంలో ఇల్లు ఇస్తా, రైతుల ఆదాయం డబల్ చేస్తా, ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా, కరెంటు లేని ఊరుండది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా. ఇవన్నీ మోడీ చెప్పిన మాటలు కాదా? 2022 కల్లా భారతదేశాన్ని భూతల స్వర్గం చేస్తా, అమెరికా వాళ్ళే లైన్ కట్టాలి ఇక్కడికి వచ్చి వీసా కోసం, ఓ గట్ల చేస్తా భారతదేశాన్ని అనానాడు. ఫేకిన మాట వాస్తవం కాదా? మరి ఏమైంది ఈరోజు 22 దాటింది, 23లో అడుగు పెట్టినాం, అయ్యిందా ఏమన్నా? జరిగిందా ఏమన్నా? ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆయన అంటాడు దేవుడయ్యా దేవుడు, మోడీ గారు దేవుడు అంటాడు. ఎవనికి దేవుడు? అయితే ఇది నీకు దేవుడేమో సీటు ఇచ్చినందుకు. ఎవనికి దేవుడు ఈ దేశంలో? మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినోడు దేవుడా? 1200 రూపాయలు చేసినోడు దేవుడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 8 ఏళ్లలో ఈరోజు ఈ దేశ యువతను మోసం చేసినందుకు యువతకు దేవుడా? పప్పు ఉప్పు నూనె చింతపండు అన్ని ధరలు పిరమైనాయంటే, అన్ని ధరలు పెరిగినాయంటే దానికి కారణం పెట్రోలు డీజిల్ ధరలు పెరుగురు కాదా? పెంచిందేవాడు నరేంద్ర మోడీ కాదా? ఈ మాట నేను చాలా జాగ్రత్తగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినాడు పెట్రోల్ ధర 70 రూపాయలు లీటర్, ముడి చమురు ధర అంటే క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్లు బ్యారెల్కు. ఈరోజు ముడి చమురు ధర గదే 90 డాలర్లు ఉన్నది, అది ఏం పెరగలే, మధ్యలో పెరిగింది మళ్ళీ పడ్డది, మళ్ళీ గాడికే వచ్చింది. మరి ఆ రోజు 90 డాలర్లు బ్యారెల్, ఈరోజు 90 డాలర్లు బ్యారెల్. ఆ రోజేమో పెట్రోల్ 70 రూపాయలు, ఈరోజేమో 115 రూపాయలు. ఎట్లయింది? మరి ఎట్లయింది అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో పేదలను కొట్టి పెద్దలకు పెట్టే ప్రభుత్వం, కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వం కాబట్టి, పేదల కడుపు కొట్టే ప్రభుత్వం కాబట్టే అడ్డగోలుగా అడిషనల్ డ్యూటీ లేసి సెస్సు లేసి 30 లక్షల కోట్లు ఈ దేశ ప్రజల దగ్గర వసూలు చేసిండు. పెట్రోల్ డీజిల్ ధరలు వాయించి మధ్యతరగతి ప్రజలను మా తమ్ములను వాయించి 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 30 లక్షల కోట్లు తోలు తీసి వసూలు చేసిండు. ఎక్కడ పోయినాయ్యా 30 లక్షల కోట్లు అంటే? ఇక్కడున్న కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడతారు, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, దివాలా అయిపోయింది రాష్ట్రం, నాకు మొత్తం మెరికే, నేను ఇదివరకు ఆర్థిక మంత్రిగా పనిచేసినాను ఈటల రాజేందర్ గారు అంటారు. రాజేందర్ అన్న నీకు నియత ఉంటే, నీకు నిజంగా ఇమానం ఉంటే, దమ్ముంటే మాట్లాడు చెప్పు. నీ మోడీ నరేంద్ర మోడీ ఆయన కంటె ముందు పనిచేసిన 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. 1952 నుంచి 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసిండ్రు. 14 మంది ప్రధానమంత్రులు కలిసి చేసిన అప్పు భారతదేశం మీద 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 8 ఏళ్లలో చేసిన అప్పు 100 లక్షల కోట్లు. ఇది వాస్తవమా కాదా చెప్పు హుజూరాబాద్లో అని చెప్పి నేను ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా. 100 లక్షల కోట్ల అప్పు చేసినోడు మనకొచ్చి నీతులు చెప్తాడు. నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని తమ్ముళ్లను చెల్లెళ్లను అక్కలను అన్నలను, ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? 100 లక్షల కోట్ల అప్పేడవైంది, 30 లక్షల కోట్లు మన తోలు తీసి పెట్రోలు డీజిలు దాని మీద అడ్డగోలు పైసలు వాయించి గుంజుకపోయినాయి, ఎక్కడ పోయినాయి అంటే ఇక్కడున్న బండి సంజయ్ చెప్తాడు మేము జాతీయ రహదారులు ఇస్తలేమా అంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా మీరు కరీంనగర్లో బయలుదేరి
హైదరాబాద్ కోత రహదారి మీద లేదా ఇంకో జాతీయ రహదారి మీద పోతే టోల్ కడుతున్నారా లేదా టోల్ గేట్ కాడ కట్టకుండానే పంపిస్తున్నారా అక్కడనేమో తోలు తీసి టోల్ తీసుకుంటారు జాతీయ రహదారి అంటారు అది మన పైసలతో నేసిన రోడ్లకు మళ్ళా కలరింగ్ మేము వేసినాం మేము ఇది చేసినాం ఎయిర్‌పోర్ట్లు కడతలేమా అంటాడు ఎయిర్‌పోర్ట్లు నువ్వు కట్టేదేమున్నది రాష్ట్ర ప్రభుత్వం జాగిస్తది ప్రైవేట్ వాడు వచ్చి ఎయిర్‌పోర్ట్ కడతాడు నువ్వు పర్మిషన్ ఇస్తావు నువ్వు కట్టేదేముంది నువ్వు పీకిందేముంది అలా ఈ మాట అంటే కోపానికి వస్తారు ఇంకా బండి సంజయ్ ఎంత మూర్ఖంగా మాట్లాడుతారంటే ఆయనకు మనం ఎందుకు చేసినాం కరీంనగర్ పార్లమెంట్కి ఎందుకు పంపించినాం ఓ మంచి నాలుగు పనులు చేయి రెండు కాలేజీలు పట్టుకరా నాలుగు పాఠశాలలు పట్టుకరా మా జమ్మికుంటలో ఉండే చేనేత సోదరులకు సహాయం చేయి అంటే ఏమంటాడు ఆయన అవన్నీ కాదట దేవుడు మోడీ మా జమ్మికుంటలో కమలాపూర్లో ఉండే నేతన్నలు ఆలోచించాలి పద్మశాలీలు ఆలోచించాలి ఎందుకు దేవుడు ఎవనికి దేవుడు 14 మంది ప్రధానమంత్రులు ఏయలేదు చేనేత మీద పన్నేయలే కానీ మొట్టమొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5% జీఎస్టీ పద్మశాలీల మీద చేనేత మీద వేసిన దుర్మార్గపు ప్రధానమంత్రి అందుకేనా దేవుడు చేనేతలకు మోడీ ఎవలకు దేవుడు దేనికి దేవుడు గిరిజనుల రిజర్వేషన్ పెంచమని 6% నుంచి 10% చేయమని మనం కేంద్రానికి తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటిదాకా ఆమోదించకుండా గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా అదే విధంగా గిరిజన రిజర్వేషన్ దొక్కి పెట్టినందుక గిరిజనులకు దేవుడా ఎవలకు దేవుడు 700 మంది రైతులు ఒకటి కాదు రెండు కాదు 700 మంది రైతులను ఢిల్లీలో చలిలో ఎండలో వానలో కాల్చుకదిని 700 మంది 13 నెలల పాటు ధర్నా చేసి చచ్చిపోతే అప్పటికి కూడా కనికరం లేనోడు ఆయన రైతులకు దేవుడా ఎవనికి దేవుడు నరేంద్ర మోడీ ఏం చేసిండు నరేంద్ర మోడీ 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఎప్పుడూ లేనంత పెట్రోల్ ధర సిలిండర్ ధర ఆకాశంలో అప్పులు పాతాళంలోనేమో రూపాయి ఇందుకేనా నరేంద్ర మోడీ దేవుడు ఎవనికి దేవుడు ఇంకా ఆయన అంటాడు అమిత్ షాను చూస్తేనైతే టచ్ చేయబుద్ధి అవుతుందట ఆయన అమిత్ షాను చూస్తే టచ్ చేయబుద్ధి అవుతుందన్న అంటాడు ఏం దిక్కుమాలిన టచ్ అది నాకు అర్థం కాదు ఏం టచ్ టచ్ చేయబుద్ధి అవుతుందట గిందుకని ఎంపీని చేసింది ఎంత చిల్లర మాటలు తెల్లారలేస్తే మైక్ ఇస్తే మసీదులు తవ్వుదాం శవమెల్తే మీది శివమెల్తే మాది గిందుకని ఎంపీని చేసింది తవ్వుదాం దా హుజూరాబాద్లో కాలువల కోసం పునాదులు తవ్వుదాం దా దమ్ముంటరా హుజూరాబాద్లో కొత్త పరిశ్రమలు పెట్టే తందుకు కావాలంటే పునాదులు తవ్వుదాం రా హుజూరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం పునాదులు తవ్వుదాం దమ్ముంటే మోడీ నొప్పించి 4 పైసలు తీసుకురా గవేవి శాతగావు గవేవి శాతగావు గట్టిగా మాట్లాడితే మెమ్మెమ్మే బెబ్బెబ్బే హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం గద్దప్ప ఏం శాతగాదు నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ గారు ఈ 14 నెలల్లో నువ్వు ఎంపీగా ఈ 4.5 నెలల్లో నువ్వు ఎంపీగా ఈ 14 నెలల్లో ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యేగా ఒక్క బుడ్డ పైస పని హుజూరాబాద్కి చేసినరా చేస్తే దమ్ముంటే వచ్చి చెప్పు సొలు పురాణం కాదు తెల్లారలేస్తే కేసీఆర్ను దిట్టుడు కాదు తెల్లారలేస్తే చిల్లర మాటలు మాట్లాడుడు కాదు దమ్ముంటే చాతనైతే మాకంటే 2 మంచి పనులు ఎక్కువ చేసి మనసు గెలుచుకో చాతనైతే ఒక మెడికల్ కాలేజ్ తీసుకురా హుజూరాబాద్కు మేము ఆపుతున్నామా వద్దంటున్నామా సన్మానం చేస్తాం తీసుకొస్తే చాతనైతే నవోదయ పాఠశాలలు తీసుకురా చాతనైతే ఒక IIIT తీసుకురా కరీంనగర్కు ఇవేవి శాతగావు విద్యార్థులకు న్యాయం చేసుడు శాతగాదు పేద ప్రజలకు న్యాయం చేసుడు శాతగాదు ఏది శాతగాదు కానీ తెల్లారలేస్తే మతం పేరు మీద చిచ్చు పెట్టుట్ల మాత్రం నెంబరేక్ సిద్ధహస్తులు అందుకే హుజూరాబాద్లో ఉండే మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు నేను చేసే విజ్ఞప్తి పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి అంటారు ఈరోజు తెలంగాణలో మన పార్టీ అంటే మన తెలంగాణ పార్టీ అంటే ఒకే ఒక్క పార్టీ అది భారత రాష్ట్ర సమితి తప్ప ఈ గుజరాతోళ్ల పార్టీ బీజేపీ కానే కాదు ఈ గుజరాతోళ్ల గులాంగిరి చేసుట్ల బండి సంజయ్కి షోకుండొచ్చు గుజరాతోళ్ల చెప్పులు నెత్తి మీద పెట్టుకునే అలవాటు ఆయనకుండొచ్చు వాళ్ళ గులాంగిరి చేయాల్సిన అవసరం రేషం గల్ల కరీంనగర్ బిడ్డలకు అందులో మీ జమ్మికుంట బిడ్డలకు హుజూరాబాద్ బిడ్డలకు కమలాపూర్ బిడ్డలకు మీకు లేదు మనకు లేదన్న మాట కూడా మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్లకు చేత కాదు వాళ్లకు చేత కాదు వాళ్ళ మీటింగులు చూడండి ఒక్కసారి అలా రాసుకున్నారు మొన్నేదో గమ్మత్ అనిపించింది నాకు ఏదో మీటింగ్ పెట్టిరు బీజేపీ వాళ్ళు నేను పేపర్లో చూసి ఏదో ఇస్తరాకుల మీటింగ్ అని ఉన్నది ఇస్తరాకుల మీటింగ్ ఏందో ఇదేం కథ అని నేను చదివితే ఏదో విస్తారకుల మీటింగ్ అట ఆ మీటింగ్లోనైనా తెలుగుదనం లేదు ఆ మీటింగ్లోనైనా తెలంగాణతనం లేదు ప్రభారీలట పాలకులట ఈ పాలకూరలేంది ఇస్తరాకులేంది వాళ్ళ లొల్లేంది ఆ గుజరాత్ బొబ్బు మనకెందుకు అసలు మన తెలంగాణ పార్టీ
ఏదో పేరు మారింది భారత రాష్ట్ర సమితి అని. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కూడా పోయి మహారాష్ట్రల కర్ణాటకల అక్కడ కూడా గులాబీ జెండా మన నాయకుడు దమ్ము అక్కడ కూడా చూపెట్టే అవసరం ఉన్నది, అక్కడ కూడా జెండా బాతే అవసరం ఉన్నది. కాబట్టి పేరు మారింది, పేరు మారింది కానీ డిఎన్ఏ మారలేదు, పేరు మారింది కానీ నాయకుడు మారలేదు, పేరు మారింది కానీ గుర్తు మారలేదు, రంగు మారలేదు, జెండా మారలేదు, ఎజెండా మారలేదు. మన జెండా మన ఎజెండా ఖచ్చితంగా తెలంగాణ విషయంలో దేవుడితోనైనా కొట్లాడేదే మన ఎజెండా. ఇప్పుడే తమ్ముడు అడిగిండు, గెలిచిన ఆయనేమో అవతల పడ్డాడు, దేశం మీద వాడు తిరుగుతున్నాడు, కేసీఆర్ పాలన అరిష్టం అంటాడు. నేను అడుగుతున్నా, ఎవరి పాలన అరిష్టం? రైతు బంధు 66 లక్షల మంది రైతులకిచ్చి 65,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసిన కేసీఆర్ పాలన అరిష్టమా, లేకపోతే 700 మంది రైతులను చంపిన మోడీ పాలన అరిష్టమా చెప్పు. హుజూరాబాద్ రైతులు ఆలోచన చేయండి, ఎవరి పాలన అరిష్టం? రైతులు మా ఆడబిడ్డల మీద 400 సిలిండర్ను 1200 చేసినవని పరిపాలన అరిష్టమా, లేకపోతే కేసీఆర్ కిట్టిచ్చి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న కేసీఆర్ పాలననా? ఆలోచన చేయండి, ఎవరి పాలన అరిష్టం? జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెడుతున్న కేసీఆర్ పాలన అరిష్టమా, లేకపోతే రాష్ట్రానికి ఇప్పటి వరకు ఒక్క విద్యా సంస్థ అయ్యని నరేంద్ర మోడీ దిక్కుమాలిన పరిపాలన అరిష్టమా? ఆలోచన చేయండి, 700 రూపాయలు ఇచ్చే 700 రూపాయల పెన్షన్ ఇచ్చే గుజరాత్ పాలన కావాలనా, 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే తెలంగాణ పాలన కావాలనా? ఆలోచన చేయండి. ఆగం కాకండి, మళ్ళా వస్తాయి డైలాగులు, సాదుకుంటారో చంపుకుంటారో అని, మళ్ళా బీదముఖం పెట్టుడు, ఏడిసినట్టు చేసుడు, గులుగుడు, గావిడికి వాడిపోకురు, మళ్ళా గందరగోళమవుతారు, ఆగమవుతారు. మొన్న జరిగిన పొరపాటు మళ్ళీ హుజూరాబాద్లో భవిష్యత్తులో జరగద్దు. ఖచ్చితంగా హుజూరాబాద్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా రాబోయే 7 నెలల ఎగిరే విధంగా ఒక కసితో కమిట్మెంట్తో తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా మీ అందరూ కూడా బాగా తిరుగుతున్నాడు. నేను చెప్తున్నా కౌశిక్, ఇప్పుడే అడిగిండు కదా మాకన్నా ఇక్కడ ఒక 10 కోట్లు కావాలి గ్రౌండ్ కన్నాడు, బరాబర్ చేసుకుందాం, బ్రహ్మాండంగా ఇస్తా, ఇల్లు అందుకుంటే కావాలన్నాడు మా దయాకర్ అని అడిగి, అది కూడా చేసుకుందాం, అది కూడా చేద్దాం. హుజూరాబాద్ కడిగిండు, అక్కడ కూడా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం. ఎందుకంటే తమ్ముడు క్రీడాకారుడు కాబట్టి పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అడిగిండు, చేద్దాం అన్న. 100 కోట్లు ఇస్తాడు మహిళలకు రుణాలు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నది చేసే పని హుజూరాబాద్లో, ఇంకా చాలా చాలా పని ఉన్నది. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఉన్నది, భవనాలు కట్టించేది ఉన్నది, ఇంకా చాలా పని చేసేది ఉన్నది. కమలాకర్ అన్న నేతృత్వంలో ఈరోజే బ్రహ్మాండమైన మహాత్మా జ్యోతిబా ఫూలే బ్రహ్మాండమైన పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా అట్లాంటి ఎన్నో రావాలి. కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, రాబోయే 8 నెలల పాటు ప్రజల్లోనే ఉండు, ఇక్కడనే తిరుగు, ఊర్లలో వండుకో తిరుగు, జనంలోనే ఉండు, జనంలోనే తిరుగు, తప్పకుండా ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ మనకుంటుందనే మాట కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ చివరగా ముగించే ముందు ఒకటే మాట, మళ్ళీ ఈ బండి సంజయ్, ఇదే ఈటెల రాజేందర్, చాలా కథలు, చాలా కొత్త కొత్త వేషాలు, హిందూ ముస్లిం పంచాయతీలు, రకరకాల కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టే రాజకీయాలు ఇవన్నీ చేస్తారు. కానీ ఆఖరికి మీరు యాజ్ పెట్టుకోవాల్సింది ఒకటే, ఎవలకు ఓటేస్తే మన హుజూరాబాద్ బాగైతుంది, ఎవలు ముఖ్యమంత్రి అయితే రేపటి రోజున హుజూరాబాద్ ముందుకు పోతుంది ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దు, సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దని చెప్పి మళ్ళొక్కసారి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవనీయులు రాజేశ్వరరావు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ ఐటీ శాఖ మంత్రులు గారి మరియు మన జిల్లా మంత్రి గారు పెద్దలు గంగుల కమలాకర్ గారిని